సో మనం ప్రీవియస్ క్లాస్లో హ్యామింగ్ కోడ్ జనరేషన్ గురించి డిస్కస్ చేసామమ్మా సో హ్యామింగ్ కోడ్ జనరేట్ చేసిన తర్వాత సో దాంట్లో రిసీవ్డ్ కోడ్ లో మనం ఎర్రర్ని ఎలా డిటెక్ట్ చేస్తామో అలానే ఎర్రర్ని ఎలా కరెక్ట్ చేస్తామో అనేది నెక్స్ట్ స్టెప్ ఓకే సో బిఫోర్ గోయింగ్ టు దాట్ నేను మళ్ళీ ఒకసారి ఎస్టర్డేస్ క్లాస్ ఒకసారి ఓవర్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్మిట్ దట్ డేటా సో మనము మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ వీ హావ్ టు యాడ్ ప్యారిటీ బిట్స్ టు ద మెసేజ్ ఎప్పుడైతే ప్యారిటీ బిట్స్ ని యాడ్ చేస్తామో మెసేజ్ కి దాన్ని ఏమంటాం మనము హ్యామింగ్ కోడ్ అంటాం సో మెసేజ్ కి ప్యారిటీ బిట్స్ ని యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనము హ్యామింగ్ కోడ్ అంటాం సో ఈ హ్యామింగ్ కోడ్ ని ఎలా జనరేట్ చేస్తాము సో ఈ ప్రాసెస్ అనేది మనకి ట్రాన్స్మిటర్ లో జరుగుతుంది హ్యామింగ్ కోడ్ జనరేషన్ అనేది

అండ్ లాస్ట్ వన్ వాల్యూస్ ఆఫ్ ద ప్యారిటీ బిట్స్ సో వీటిని మనము ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో అప్పుడు మనకి ఏమవుతుంది టోటల్ హ్యామింగ్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది సో ద నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఫార్ములా టూ పవర్ పి ఈస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ట్ ఎం ప్లస్ పీ ప్లస్ వన్ టూ పవర్ పిఈస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ట్ ఎం ప్లస్ పి ప్లస్ వన్

సో దీంట్లో సబ్స్ట్యూట్ చేయండి టూ పవర్ పి ఇస్ గ్రేటర్ ఆర్ టు ఎం ఎంత మనకి ఫోర్ సో జస్ట్ సబ్సిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఫైవ్ ప్లస్ పి అవుతుంది సో దీంట్లో మనము పి వాల్యూ ఏం చేస్తాము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేసి సబ్ష్యూట్ చేస్తాము సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేసి సబ్ష్యూట్ చేస్తే యూ విల్ గెట్ పీఈ్ ఈక్వల్ టు త్రీ సో మెసేజ్ బిట్స్ కనుక ఫోర్ ఉన్నప్పుడు ఎన్ని ప్యారిటీ బిట్స్ కావాలి మనకి ట్రాన్స్మిషన్ కి త్రీ ప్యారిటీ బిట్స్ కావాలి సో ఫస్ట్ నంబర్ ఆఫ్ బిట్స్ ని మనము ఫైండ్ అవుట్ చేస్తాము ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద పొజిషన్స్ ఆఫ్ ద ప్యారిటీస్ సో ఈ ఆల్వేస్ పారిటీ బిట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఆల్వేస్ ఇన్ టూ పవర్స్ పొజిషన్స్ అంటే ఏంటి టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ అండ్ టూ పవర్ త్రీ టూ పవర్ ఫోర్ అండ్ సో ఆన్ ఓకే సో ఇక్కడ మనకి త్రీనే కావాలి కాబట్టి ఫస్ట్ త్రీ పొజిషన్స్ సెలెక్ట్ చేసుకుంటాం టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ ఓకే సో ఈ పొజిషన్స్ ఎలా ఉంటాయి అంటే సో ఇక్కడ చూడండి మెసేజ్ బిట్స్ ఫోర్ వచ్చినాయి ప్యారిటీ బిట్స్ త్రీ వచ్చినాయి కాబట్టి హ్యామింగ్ కోడ్ అనేది జనరేట్ అయింది కదా సో ఇక్కడ హ్యామింగ్ కోడ్ లెంత్ ఎంత సెవెన్ సో యూ హ్యావ్ టు రైట్ వన్ టు సెవెన్ నెంబర్స్ రిప్రజెంటేషన్ వన్ టు సెవెన్ నెంబర్స్ రిప్రజెంటేషన్స్ సో అండ్ ప్యారిటీ బిట్స్ ఏ పొజిషన్స్ లో ఉంటాయి టూ పవర్స్ పొజిషన్స్ కదా టూ పవర్ జీరో అంటే ఏంటి వన్ టూ పవర్ వన్ అంటే ఏంటి టూ టూ పవర్ టూ అంటే ఏంటి ఫోర్ సో యూ హావ్ టు

రిమైనింగ్ బిట్ పొజిషన్స్ మెసేజ్ బిట్స్ సో వన్ టు సెవెన్ నెంబర్స్ వేసాం కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ద ఈక్వల్ అండ్ బైనరీ రిప్రజెంటేషన్స్ ఫర్ ద వన్ టు సెవెన్ సో ఇవి ఎందుకు రాస్తున్నాము అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ప్యారిటీ బిట్ ఇన్ దిస్ పొజిషన్ అంటే పి వన్ లో ఉన్న పారిటీ బిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి పీ టూ లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి పి ఫోర్ లో ఉన్న వాల్యూ అవుట్ చేయాలి సో ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూ హ్యావ్ టు రైట్ ద ఈక్వల్ బైనరీ రిప్రజెంటేషన్ ఫర్ ద వన్ టు సెవెన్ సో వన్ టు సెవెన్ ని మనం బైనరీ లో రాయాలి అంటే మాక్సిమం నెంబర్ ఏంటి సెవెన్ సో సెవెన్ ని బైనరీ లో రిప్రజెంట్ చేయాలి అంటే వి నీడ్ ఎడ్ త్రీ బిట్స్ సో ఎన్ని బిట్స్ కావాలి మనకి త్రీ బిట్స్ కావాలి సో త్రీ బిట్స్తో బైనరీ నెంబర్లో రిప్రజెంట్ చేయండి సో ఫైవ్ నేమైనా రాస్తాము వన్ జీరో వన్ అని రాస్తాము ఫోర్ నేను రాస్తాము వన్ డబల్ జీరో త్రీని జీరో డబల్ వన్ టూని జీరో వన్ జీరో అండ్ వన్ ఏమైనా రాస్తాము జీరో జీరో వన్ ఓకే సో ఫస్ట్ పొజిషన్లో ఉన్న ప్యారిటీ బిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పి వన్ ఇస్ ఈక్వల్ టు వాట్ యూ హ్యావ్ టు రైట్ బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్ హియర్ వీఆర్ ఎజ్యూమింగ్ సో ఇక్కడ ఈవెన్ ప్యారిటీ స్కీమ్ మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈవెన్ ప్యారిటీ ఆఫ్ సో ఈవెన్ ప్యారిటీ ఆఫ్ ఏం రాయాలి ఫస్ట్ పొజిషన్లో ఎక్కడైతే వన్స్ ఉంటాయో అవి రాయాలి సో యూ హ్యావ్ టు రైట్ ఈవెన్ ప్యారిటీ ఆఫ్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్

సో ఇక్కడ పీ టూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఇక్కడ పొజిషన్స్ రాయండి టూ త్రీ సిక్స్ సెవెన్ అండ్ పీ ఫోర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి యూ హ్యావ్ టు రైట్ దిస్ పొజిషన్ వాల్యూ వన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఇది టూ పవర్ జీరో పొజిషన్ టూ పవర్ వన్ పొజిషన్ టూ పవర్ టూ పొజిషన్ సో టూ పవర్ టూ పొజిషన్లు ఎక్కడైతే వన్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ మనము సబ్స్ట్యూట్ చేస్తాం ఇక్కడ సబ్స్ట్యూట్ చేసి బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్ యూ హావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ పీ వన్ పి టూ అండ్ పీ ఫోర్ సో ఆ పొజిషన్స్ లో ఆ వాల్యూస్ ని పెట్టి మనం ఏం చేస్తాము హ్యామింగ్ కోడ్ ని ట్రాన్స్మిట్ చేస్తాము ఏం చేస్తాము హ్యామింగ్ కోడ్ ని ట్రాన్స్మిట్ చేస్తాం సో ఇదంతా మనము ఎక్స్ట్రా డే క్లాస్ లో డిస్కస్ చేసాము సో మనకి జనరేట్ అయిన హ్యామింగ్ కోడ్ ఏంటి సెవెన్ బిట్ హ్యామింగ్ కోడ్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ సో దిస్ ఈ సెవెన్ బిట్ హ్యామింగ్ కోడ్ సో ఈ సెవెన్ బిట్ హ్యామింగ్ కోడ్ ఇలా జనరేట్ అయింది సో ఈ హ్యామింగ్ కోడ్ ని మనం ఏం చేస్తున్నాము ట్రాన్స్మిట్ చేస్తున్నాము సో సేమ్ యాజ్ ఈ హ్యామింగ్ కోడ్ ని ఏం చేస్తున్నాము ట్రాన్స్మిట్ చేస్తున్నాము సో ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఇదేంటి ఛానల్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అన్ ఎర్రర్ ఓకే సో ఇలా ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనము రిసీవ్ చేసుకుంటున్నాం కోడ్ వర్డ్ ఇక్కడ ఏం చేస్తున్నాము కోడ్ ని రిసీవ్ చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ద రిసీవ్డ్ కోడ్ వర్డ్ హియర్ ఈజ్ నేను ఇక్కడ చూడండి సేమ్ ఇదే కోడ్ రాస్తున్నాను బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను రిసీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఎర్రర్ వచ్చింది అంటే థర్డ్ పొజిషన్లో వన్ ప్లస్లో ఏం రిసీవ్ చేసుకున్నాను నేను జీరో రిసీవ్ చేసుకున్నాను సో థర్డ్ పొజిషన్ లో జీరో రిమైనింగ్ పొజిషన్స్ అన్ని యాస్టీస్ గా ఉంటాయి ఫోర్త్ పొజిషన్ లో జీరో ఫిఫ్త్ పొజిషన్ లో వన్ సిక్స్త్ పొజిషన్ లో జీరో అండ్ సెవెంత్ పొజిషన్ లో వన్ ఓకే సో దిస్ ఈస్ ద రిసీవ్డ్ కోడ్ వర్డ్ సో ఇక్కడ ఏంటి జనరేట్ అయిన హ్యామింగ్ కోడ్ వర్డ్ ఇది సో మీరు ట్రాన్స్మిట్ చేసిన హ్యామింగ్ కోడ్ వర్డ్ ఇది బట్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి థర్డ్ పొజిషన్ లో అనేది ఎర్రర్ వచ్చింది సో మనం ఇలా రిసీవ్ చేసుకున్నాం ఈ కోడ్ వర్డ్ ని ఓకే సో ఇప్పుడు ఈ రిసీవ్డ్ కోడ్ లో మనం ఏం చేయాలి ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి ఈ రిసీవ్డ్ కోడ్ లో ఏం చేయాలి మనము ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి సో ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయడానికి మనము పారిటీ చెకింగ్ అనేది చేస్తాము ఓకే మనం ఇంతకు ముందు పి వన్ పీ టూ పీ ఫోర్ అనేవి రాసాం కదా సో అలానే ఇక్కడ ఎన్నైతే ప్యారిటీ బిట్స్ అనేవి జనరేట్ అయ్యాయో అలానే మనకి ప్యారిటీ చెకింగ్ అనేది ఉంటుంది సో వాటిని ఏమైనా రిప్రజెంట్ చేస్తాము అంటే సి వన్ సి టూ త్రీ అంటే ఇప్పుడు ఈ రిసీవ్డ్ కోడ్ వార్డ్ లో మనకి ఎర్రర్ ఉందో లేదో మనము చెక్ చేస్తున్నాము సో మనం లో ఏదైతే ప్యారిటీ స్కీమ్ యూస్ చేశామో హ్యామింగ్ ని జనరేట్ చేయడానికి సేమ్ ప్యారిటీ స్కీమ్ ఇక్కడ యూజ్ చేయాలి సో ఈవెన్ ప్యారిటీ ఆఫ్ అండ్ అక్కడ పొజిషన్స్ కూడా సేమ్ సో పొజిషన్స్ సేమ్ అంటే మనం అక్కడ కి ఏవైతే రాసామో సేమ్ అలానే రాయాలి వన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఓకే అండ్ సి టూ ఈజ్ ఈక్వల్ టు అండ్ సెకండ్ పొజిషన్లో ఎక్కడైతే వన్స్ ఉన్నాయో వాటిని రాయండి టూ త్రీ సిక్స్ సెవెన్ టూ త్రీ సిక్స్ సెవెన్ అండ్ సి త్రీ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్యారిటీ ఆఫ్ అండ్ ఇక్కడ ఏం రాస్తాము ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే సో ఫస్ట్ ఇక్కడ చూడండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ అంటే వన్ లో ఏముంది వన్ ఉంది త్రీ లో జీరో ఉంది ఫైవ్ లో వన్ ఉంది సెవెన్ లో వన్ ఉంది బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్ ఏముండాలి మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి సో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ప్యారిటీ జీరో అవుతుంది అదర్వైజ్ వన్ అవుతుంది ఇక్కడ చూడండి ఆర్డ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి టు మేక్ ఇట్ ఈవెన్ సో యూ హ్యావ్ టు ప్లస్ వన్ ఓకే సో నెక్స్ట్ టూ త్రీ సిక్స్ సెవెన్ అన్నాం టూ అంటే ఏంటి జీరో త్రీ అంటే జీరో సిక్స్ అంటే ఏంటి జీరో అండ్ సెవెన్ అంటే ఏంటి వన్ ఇక్కడ కూడా ఆర్డ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేయాలి అంటే ప్యారిటీ ఏమవ్వాలి వన్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ దగ్గర ఏముంది వన్ ఉంది సిక్స్ దగ్గర జీరో ఉంది సెవెన్ దగ్గర వన్ ఉంది జీరో వన్ జీరో వన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్యారిటీ ఏమవుతుంది జీరో ఉంటుంది ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ప్యారిటీ జీరో ఆర్డ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే దాన్ని ఈవెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్లస్ వన్ సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ సో ఇప్పుడు మీరు రాసినట్లయితే సి త్రీ సి టూ సి వన్ వాట్ ఈస్ ద ఈక్వల్ అండ్ బైనరీ రిప్రజెంటేషన్ జీరో డబల్ వన్ జీరో డబల్ వన్ మీన్స్ స్విచ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ జీరో డబల్ వన్ అంటే ఏ పొజిషన్ థర్డ్ పొజిషన్ సో ఇక్కడ చూడండి బై యూజింగ్ ప్యారిటీ స్కీమ్ వి డిటెక్ట్ ద ఎర్రర్ పొజిషన్ ఆఫ్ ఎర్రర్ వి డిటెక్ట్ ద పొజిషన్ ఆఫ్ ఎర్రర్ అంటే థర్డ్ పొజిషన్ లో ఎర్రర్ ఉందని మనం డిటెక్ట్ చేసాము సో ఇక్కడ లో ఎర్రర్ ఉందని డిటెక్ట్ చేసినప్పుడు దాన్ని ఈజీగా కరెక్ట్ చేయొచ్చు కదా ఎలా కరెక్ట్ చేస్తాము ఈజీగా జీరో ఉంటే వన్ పెడతాము వన్ ఉంటే జీరో పెడతాము దట్ ఈస్ ద కరెక్షన్ ఓకే సో ఇది మనకి హ్యామింగ్ కోడ్ని హ్యామింగ్ ఎర్రర్ ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయటము ఓకే సో అంటే మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేదాన్ని బట్టి మనము చేయాలమ్మా హ్యామింగ్ మెసేజ్ బిట్స్ ఇచ్చి హ్యామింగ్ కోడ్ జనరేట్ చేయాలి అంటే సో నెంబర్ ఆఫ్ బిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి పొజిషన్స్ ఆఫ్ బిట్స్ అలానే బిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే అలా కాకుండా మీకు హో హ్యామింగ్ కోడ్ ఇచ్చి దాన్ని చెక్ చేయమన్నారు అనుకోండి సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఓకే సో హ్యామింగ్ కోడ్ ఇచ్చి చెక్ చేయటానికి సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము 嗯。Okay. సో ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక ఫిఫ్టీన్ బిట్ కోడ్ వర్డ్ ఇచ్చారు వన్ జీరో ఫిఫ్టీన్ బిట్ కావచ్చు లెవెన్ బిట్ కావచ్చు సో ఏదో ఒకటి ఎజ్యూమ్ చేసుకోండి వన్ జీరో వన్ డబల్ జీరో వన్ జీరో వన్ ఎన్ని బిట్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ లెవన్ సో ఇక్కడ మీకు లెవెన్ బిట్ హ్యామింగ్ కోడ్ ఇచ్చారు ఓకే సో ఈ లెవెన్ బిట్ హ్యామింగ్ కోడ్ ఇచ్చి లెవెన్ బిట్ హ్యామింగ్ కోడ్ నుంచి దీంట్లో ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయమన్నారు బై యూజింగ్ ఆర్డ్ ప్యారిటీ స్కీమ్ బై యూజింగ్ ఆర్డ్ ప్యారిటీ స్కీమ్ అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ఏమి ఇచ్చినట్లు హ్యామింగ్ కోడ్ ఇచ్చేసినట్టు ఓకే సో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎర్రర్ ఉందా లేదో డిటెక్ట్ చేయాలి మీకు ఇచ్చిన కోడ్ వార్డ్ లో ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి బై యూజింగ్ ఆర్డ్ ప్యారిటీ స్కీమ్ సో ఫస్ట్ ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి అంటే ఇంతకు ముందు మనకి ప్యారిటీ బిట్స్ త్రీ కాబట్టి ఎర్రర్ చెకింగ్స్ త్రీ అని డిసైడ్ చేశాము ఇక్కడ మనకి ప్యారిటీ బిట్స్ తెలియదు సో ఎర్ర ఎన్ని ఎర్రర్ చెకింగ్స్ ఉన్నాయి అంటే సో ఆల్వేస్ టూ పవర్స్ పొజిషన్స్ అని చెప్పాం కదా టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ అంటే ఇక్కడ లెవెన్ బిట్ కనుక మనం తీసుకుంటే టూ పవర్ జీరో అంటే ఏంటి వన్ టూ పవర్ వన్ అంటే ఏంటి టూ టూ పవర్ టూ అంటే ఫోర్ టూ పవర్ త్రీ అంటే ఎయిట్ అంటే ఇక్కడ మీకు ఎన్ని వస్తాయి సి వన్ సి టూ సి త్రీ ఫోర్ ఓకే సో ఇలా మీకు ఫోర్ చెకింగ్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ ఏ స్కీమ్ యూస్ చేయమన్నారు ఆడ్ ప్యారిటీ స్కీమ్ యూస్ చేయమన్నారు సీవన్ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్యారిటీ ఆఫ్ ఆడ్ ప్యారిటీ ఆఫ్ సో ఆడ్ పారిటీ ఆఫ్ సో ఇక్కడ మనం పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు వన్ టు లెవెన్ నెంబర్స్ రాయాలి so 1 2 uh, 1, uh, one 2 11 into uh, binary representations aali 1k 0, 0, 001 2k 1, rastamo, 0, 0, 1, 0. 3K, 1, rastamo 0010 3k 0, rastamo 0, 0011 1, 1. and for 4 you have to write zero one zero zero and for 5 zero one zero one so next to six zero double one zero seven zero triple one

వన్ జీరో వన్ వన్ ఓకే సో ఫస్ట్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ పారిటీ ఆఫ్ ఫస్ట్ పొజిషన్లు ఎక్కడైతే వన్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయండి సో వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్లో ఏముంది మనకి వన్ ఉంది థర్డ్ పొజిషన్లో వన్ ఉంది ఫిఫ్త్ పొజిషన్లో జీరో ఉంది సెవెంత్ పొజిషన్లో జీరో ఉంది నైన్త్ పొజిషన్లో వన్ ఉంది లెవెన్త్ పొజిషన్లో జీరో ఉంది సో ఆర్డ్ నెంబర్ ఆఫ్ వన్స్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ప్యారిటీ జీరో అండ్ సిమిలర్లీ సిస్ ఈక్వల్ టు ఆ ప్యారిటీ ఆఫ్ సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఎక్కడైతే వన్స్ ఉన్నాయో అవి చూసుకోండి

సో ఆర్డ్ నెంబర్ ఆఫ్ వన్స్ కాబట్టి ఇయర్ ఆల్సో జీరో అండ్ సి ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డ్ పారైటి ఆఫ్ లాస్ట్ పొజిషన్లో ఉన్నాయి చూడండి వన్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సో ఇక్కడ చూడండి ఎయిత్ పొజిషన్లో ఏముంది మనకి ఎయిత్ పొజిషన్లో వన్ ఉంది నైన్త్ పొజిషన్లో వన్ ఉంది టెన్త్ పొజిషన్లో వన్ ఉంది లెవెన్త్ పొజిషన్లో జీరో అండ్ హియర్ ఆల్సో వాట్ ఈస్ ద పారిటీ జీరో వాట్ ఈస్ ద ప్యారిటీ జీరో సో ఇక్కడ చూడండి మనకి అన్నిట్లోనూ ఆర్డ్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చినాయి కాబట్టి ఆల్ జీరోస్ ఆల్ జీరోస్ మీన్స్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద రిసీవ్డ్ కోడ్ వర్డ్ ఆల్ జీరోస్ కనుక వస్తే మనం రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్లో ఎలాంటి ఎర్రరు లేదు సో మనము కరెక్ట్ కోడ్ వర్డ్ని రిసీవ్ చేసుకున్నామని మీనింగ్ ఓకే సో ఇది హ్యామింగ్ కోడ్ ఓకే హ్యామింగ్ కోడ్ని ఎలా జనరేట్ చేస్తాము సో ఎలా ట్రాన్స్మిట్ చేస్తాము ట్రాన్స్మిట్ చేసిన తర్వాత రిసీవ్డ్ కోడ్ వర్డ్లో ఎలా ఎర్రర్ని డిటెక్ట్ చేసి దాన్ని మనము ఎలా కరెక్ట్ చేస్తాము ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యామింగ్ కోడ్